రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషన్ ఆదేశాల మేరకు కాకినాడ నగరంలో ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్లు నమోదు ప్రక్రియ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం ఎలా జరుగుతుందో తెలుగుదేశం పార్టీ నాయకులు పరిశీలించారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నాయకులు గ్రంథి బాబ్జీ, గదుల సాయిబాబులు నగరంలోని 27, 28, 29, 30 డివిజన్లలో పర్యటించి పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటర్లు నమోదు శిబిరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రంథి బాబ్జీ, గదుల సాయిబాబులు మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం ఎలా జరిగిందో పరిశీలించి అధికారులకు పలు సూచనలను అభ్యంతరాలను తెలియచేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అద్దేపల్లి గంగరాజు, ఎడ్లపల్లి కొండలరావు, కారుమూరు వైకుంఠరావు, గుర్రాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. మా మెంబర్స్ అందరూ కూడా వెళ్ళి చూడడం జరిగింది. మా ఓట్లన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి స్టాఫ్ కూడా చాలా పద్ధతిగా అన్నీ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఇలాగ కొన్ని వార్డుల్లో, కొన్ని బూతుల్లో రీఎంట్రీస్, చనిపోయిన ఓట్లు కూడా చాలా వరకు తీసాం, ఇంకా తీయాలని చెప్పేసి చెప్పారు. చాలా సంతోషం. ఏదైతే ఉన్నాయో అవి ఉంచి, ఏదైతే లేవో అవన్నీ కూడా తీయాలని చెప్పేసి వాళ్ళు చెప్తే తప్పకుండా ఆ ప్రాసెస్లోనే కమిషనర్ గారు మేమంతా కూడా పనిచేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. ఈరోజు మేమైతే మాత్రం 6 బూతుల్లో కూడా బాబ్జీ గారితో పర్యటన చేయడం జరిగింది. బాబ్జీ గారు కూడా ఎన్ని పనులను సరే మాకు సహకరించి వార్డులకు సంబంధించిన ప్రతి విషయం కూడా ఆయన కులంకుశంగా కూడా వార్డుని వెరిఫికేషన్ చేయడంలో మాకు చాలా సంతోషం అనిపించింది. ఎంచేతంటే పెద్ద తరగా ఆయన మాకు వచ్చి ఓట్ల వెరిఫికేషన్ చేయడం అన్నది చాలా సంతోషదాయకమైంది. అందులో లోపాలు ఉంటే లోపాలను కూడా ఎత్తి చూపించడం అన్నది చాలా ఆనందదాయకమైన విషయం. కాబట్టి ప్రతి వార్డు కూడా మేము తిరగడం జరిగింది. 27, 28, 29, 30 క్లస్టర్గా అన్నీ తిరగడం జరిగింది. ఇదే ఓటు వెరిఫికేషన్ కూడా ప్రతిదీ కూడా కలెక్టర్ గారు చెప్పిన ప్రకారంగా మేము అన్ని వెరిఫికేషన్ చేయడం చూడడం జరిగింది. ఇదే విషయాన్ని అన్ని విషయాలు కూడా కులంకుశంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి వార్డులో చేయాలని కోరు